ఈరోజున గతంలో చాలా అంటే జగన్ గారేమో అవినీతి జరిగింది అని చెప్పి ఎన్నికలకు ముందు కూడా ఆయన వాదించడం జరిగింది. అదే ఎన్నికల్లో నా పైన లేనిపోనేటువంటి కేసులు పెట్టి నన్ను జైల్లో ఉంచడం కూడా జరిగింది బాబు గారు అని చెప్పి ఆ రోజున ఆరోపణలు అయితే చేశారు. మరి ఈ రోజున పోలవరంలో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. ఎగ్జాంపుల్ పోలవరం తీసుకోవచ్చు, రెండు రైతుల నుంచి భూములు, భూ సమీకరణ, భూ సేకరణ, ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. సో వారంతా కూడా వారి పార్టీ వారు అయితే వారి మంత్రులు అయితే అయింది, మరి చాలా అవినీతి ఇవన్నీ చేశారు కూడా చేశారు. ఈ రోజున జగన్ గారికి జరిగిన దానిపైన మరి ప్రతీకార చర్యలు ఉంటాయని మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని అనుకోవచ్చా? ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆర్థిక నేరాలు, రాజకీయాలు ఇవన్నీ కలగలిసిపోయి గందరగోళంగా ఎవరు ఏ చేసినా కూడా దానికి రాజకీయం అనే రంగు పూస్తున్నారండి. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక తప్పు చేశారు మీరు, లేదా నేనే ఇన్కమ్ ట్యాక్స్ ఏదో తప్పు చేసి క్లెయిమ్ చేసి నేనేదో 5,000 3,000 కకృతి పడ్డాను నేను, వెంటనే వాడు పట్టుకొని నాకు నోటీస్ ఇస్తాడు. అంతే, నేననేది ఏంటంటే అలానే తప్పు చేసిన వాడు వెనకాల పార్టీ ఉందా లేదని చూడకూడదు. అక్కడ శ్రీనివాసరావు కాదు, అంతవరకే నా వెనకాల పార్టీ మీకెందుకు? ఎప్పుడైతే పార్టీలు వెనకాల నిలబడ్డాయో ఇదంతా రాజకీయం అయిపోతుంది అనేది మొట్టమొదటి ఆర్గ్యుమెంట్ నాది. దేని దాన్ని హంస కనుక రాజహంస పాలు నీళ్లు విడదీసినట్టు అలా విడదీసి చూడగలిగితే చాలా బాగుంటుంది, కానీ సాధ్యమా? కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గత 5 ఏళ్ళుగా చూస్తున్నాం. అంతకుముందు ఈయన మీద కేసులు పెట్టి ఆయన 16 నెలలు జైల్లో పెట్టి ఇవన్నీ చూసాం కదా. దసరాలు మామూలుగా సిబిఐ ఆఫీస్కి నుంచి బయటికి పోయిన కోర్టులు పెట్టిన లారీ లోడ్స్ పోయినాయి, మామూలు బోల. అంత కష్టపడ్డ వాళ్ళు ఏం పట్టారు? కొండంతో వెలకని పట్టారు. ఇప్పటిదాకా అయితే ఒక కేసు కూడా నిరూపణ అయినట్టుగా అయితే కాదు, అదే పైగా ఆయనే చెబుతున్నారు కదా. ఇంత దర్యాప్తు చేసిన ఆయనే ఓ మాట అన్నాడు కదా మొన్న విశాఖపట్నంలో కంటెస్ట్. జేడీ గారు మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు, జేడీ గారు మా ఎస్క్యూకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది ఆ విషయాలు. ఈ అంకే ఏ లక్ష కోట్లు ఇంకా ఈ స్టేట్ బడ్జెట్ లాగానే 100,000,000 అంటే ఈ 100,000,000 ఈ మధ్య ఏదో అట్లా ఉంటుంది. నేను చెప్పేది దానివల్ల ఏమైంది, చివరికి సానుభూతి ఆయన ఖాతాల్లోకి వెళ్ళిపోయింది. ఊరికే అంటున్నారు ఏంటి పెట్టారు, ఏం ప్రూవ్ చేయలేకపోయినారు అని. రేపు పొద్దున ఇదే పరిస్థితి 100,000,000 అన్నారు, కానీ ఇంతవరకు మీరు అన్నట్టు ఇందాక 100,000,000 ఎక్కడ ఎవరు ప్రూవ్ చేసిన సందర్భాలు ప్రతిపక్ష పార్టీ. కాబట్టి మీరు ఆరోపణలు చేసేటప్పుడు కొద్దిగా మామూలుగా జనం నమ్మే పద్ధతిలో చేయండి, ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు పోలవరంలో కూడా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 100,000,000 తిన్నాడని అంటే దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఇది తినేది ఎంత, ఇవన్నీ కూడా చూడాలి. నేను చెప్పేది అక్కడ మీరు రీజనబుల్గా మీ విమర్శ ఉంటే ఉంటుంది, రీజనబుల్గా లేకుండా మీరు మాట్లాడారనుకోండి జనం అసలు వాటి మీద విశ్వాసం పోతుంది, ఆరోపణల మీద విశ్వాసం పోతుంది. అలానే ఇప్పుడు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేసే మొట్టమొదటి పని ఏంటంటే తను అధికారంలోకి రాగానే, కొత్త పార్టీ అధికారంలో రాగానే పాత ప్రభుత్వంలో ఏదైనా గందరగోళాలు జరిగినాయనేది మొట్టమొదటి పనే ఆ కార్యక్రమం. ప్రక్షాళన కార్యక్రమం, ప్రక్షాళన అంటారు దానికి, ఏదో పెట్టబడదు. అధికారులను మార్పిడి చేయడం, వీడన చేయడం, అది ఇవన్నీ అక్కడి నుంచి మొదలవుతుంది. ఇక అన్ని చోట్ల ఉంటాయి. ఇక వాళ్ళు 5 ఏళ్ళ బట్టి అన్ని చోట్ల చెబుతున్న మాటే కదా ఇది, మేము అధికారంలోకి వస్తే దీని మీద విచారణ చేయిస్తామని. దానికంటే మరి నేను మీ స్టూడియోకి వచ్చే ముందు నేను ఏదో స్క్రోలింగ్ చూశాను, అది అయిందో లేదో నాకు తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ విశాఖ పీఠాధిపతి గారిని కలిసి మళ్ళీ అమరావతి వచ్చిన తర్వాత ఆ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన కలవబోతున్నారు. ఆయన కలిసి ఇలా జ్యుడిషియల్ కమిషన్కి జడ్జీలు వాళ్ళు ఇవ్వాలి కదా, కావాలని ఉన్నారు. అంటే వాళ్ళు సీరియస్గా ఉన్నారని చెప్పి అనుకోవాలి. ఒకవేళ మరి ఏం జరిగిందో నాకు కూడా. ప్రక్షాళన అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వాలపైన ప్రక్షాళన చేస్తారా లేకపోతే ప్రతీకార చర్యలు ఉంటారని అనుకోవచ్చు. ప్రక్షాళన మన పేరుతో ఉంటుందని ప్రతీకారం వాళ్ళు ఇప్పుడు రెండు ఎలా ఉండాయంటే రిజల్ట్ ఒకటే కదా. ఎస్, ఏదైనా ప్రక్షాళన వీళ్ళు అంటారు, ప్రతీకారం వాళ్ళు అంటారు. రిజల్ట్ ఒకటి వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ నిజంగా జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్లో ఏదన్నా జరిగితే వాటిని ఎవరు ఉపేక్షించడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ఎప్పుడో ఒకప్పుడు దానికి శిక్షపడాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయం చెప్పినట్టే మనం కూడా చెప్పాలి. ఎవరైనా సరే ఆర్థిక నేరాలు, ఉగ్రవాదం దానితో సమానం, వాటికంటే కూడా ప్రమాదకరం అని ఒకసారి చెప్పారు కదా. అటువంటిప్పుడు ఇది కూడా ఇవన్నీ కూడా ఆర్థిక నేరాల కిందకి వస్తాయి. ఎస్, వైట్ కలర్ కేసెస్ ఇవన్నీ. కాబట్టి వీటన్నింటినీ కాస్త కనిపెట్టి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఏంటంటే అట్ ది సేమ్ టైం నేను మొట్టమొదటి చెబుతున్నది ఏంటంటే దానికి రాజకీయపరమైన రంగు రాకుండా చూడండి. ఎప్పుడైతే మీరు ఇది పొలిటిసైజ్ అయిపోతుందో ఎవ్వడు దొరకడండి, సమస్య లేదు, దొరకడు, మనుషులు దొరకలేము మీకు.
అందుకనే వీళ్ళు పొలిటైజ్ చేస్తారేమో, పొలిటికల్ ఇదిగా తీసుకొని దీన్ని ఇది పొలిటికల్ కాకూడదని నా కోరిక. ఇప్పుడు చేస్తారు, చేయలేదండి. ఇప్పుడు తలుచుకుంటే ఎంత, జయలలిత గారు ముఖ్యమంత్రి బ్రహ్మాండమైన మేయాడుతో అందరినీ మట్టి కరిపించి గెలిస్తే ఆమెను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవును అవును. కాబట్టి అలానే లాలూ ప్రసాద్ చూసాం మధు కూడా, లేకపోతే శుభ సూర్యం కొంత. కాబట్టి మనం దీన్ని అంత తేలిక తీసేయకూడదు. ఖచ్చితంగా జరగాల్సిన జరగాలి. అయితే ఏంటంటే ఈ రకమైన ఇప్పుడు ఓవర్ ఎస్టిమేషన్స్ చేయడం ఇవన్నీ వీడు చూస్తున్నారు కదా. 10 రూపాయల ఖర్చుకి 100 రూపాయలు పెడితే అది ఎబ్బెట్టుగా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఏదో మీ ఆఫీసులో వస్తున్నారని చెప్పి బాటిల్స్ కొనుక్కొని మీ కింద పని చేసేవాడికి అరే ఒక డజన్ బాటిల్స్ కొనుక్కురా అంటే అది దాని ఖరీదు ఒక 20 రూపాయలు అనుకోండి. 22 మీకు బిల్ ఇచ్చినా మీరు పెద్దపడరు. దాన్ని 40 చేసాడు అనుకోండి, అడుగుతాం డెఫినెట్గా. అది అలాంటి వచ్చినప్పుడు కొద్దిగా అనుమానం రేకెత్తిచ్చే విధంగా ఉండకూడదు. మీ ఇవన్నీ చేసేవి అది ఇవన్నీ జనం చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళకి ఆ కంపెనీకి ఇచ్చారు ఈ కంపెనీకి ఇచ్చారని చెప్పి ఇన్నాడ పట్టి ప్రచారం సాగుతుంది. కనుక దాని నిజాలు. అందుకనే ఇది మళ్ళీ మన చేతిలో పెట్టుకుంటే గొడవ అయిందని చెప్పి ఆయన ఒక జ్యుడిషియల్ కమిషన్లా పెట్టి ఇక టెండర్ల ప్రక్రియలోనే ఒక పారదర్శకత. ఇప్పుడు ఏం జరుగుతుందంటే టెండర్ వేస్తారండి, కాళ్ళు వేస్తారనుకో ఇంకో దానికి ఇంకో దానికి వేస్తారు. అదేగానే వెంటనే టెండర్ రాని వాళ్ళందరూ వేరే కాంట్రాక్టులు ఉంటారు, వాళ్ళకి వెనకాల కొన్ని రాజకీయ పార్టీల మద్దతు వాడు కోర్టుకు పోతాడు. దీంట్లో పొరపాటు జరిగింది, దీంట్లో ఇది జరిగింది, అది జరిగిందని. అందుకనే ఈయన ఏం చేస్తున్నారు, అది ముందుకు తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఐడియా ఏంటంటే ముందే టెండర్ ప్రాసెస్ జరగడానికి ముందే జడ్జే చెబుతాడనమాట దీంట్లో ఏమీ తప్పులు జరగలేదు, క్లియర్గా ఉందని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే టెండర్ వాళ్ళకి ఇస్తారు. ఇంకా మళ్ళీ కోర్టు కాబట్టి మళ్ళీ కోర్టుకు పోయే అవకాశం ఉంది. రైట్, ఫైనల్ అయిపోయింది ఇక్కడ. ఇది చాలా ఉదాత్తంగా కనపడే ఒక ఇథియోపియన్ థియరీ. నేను ఏమన్నా తెలియట్లా ఇది అవుతుందండి. ఇప్పుడు జడ్జి గారు న్యాయం చెప్పమని చెబుతాడు, కానీ టెండర్లో ఏమన్నారు ఎక్కువ వేసాడో తక్కువ వేసాడో ఆయనకు ఆ నాలెడ్జ్ ఉండాలి కదా. మళ్ళీ అక్కడ ఎవరో చీఫ్ ఇంజనీర్ పెట్టాలి కదా, అక్కడ మళ్ళీ మీరు ఒక సపోర్టింగ్ వల్ల వాడు మనుషులే కదా. మళ్ళీ మళ్ళీ ఇదే తత్వంగా నడిచే అవకాశం ఉంటుంది కదా. జడ్జి గారి పేరుతో పాపం ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరుతో నడుస్తాయి కదా. కాబట్టి నేను మొట్టమొదటి చూస్తున్నానంటే మీరు వ్యవస్థలో మనుషుల్లో వాళ్ళ నడతలో మీరు మార్పులు లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా ఎక్కడో ఒక చోట చిల్లిలోంచి పోతూనే ఉంటుందండి. అది జాగ్రత్తలు తీసుకోవాల్సింది అంటే మీరు మంచి ఆలోచనతో మంచి ఉదాత్తంగా మీరు రావచ్చు. రేపు పొద్దున మళ్ళీ ఈ గవర్నమెంట్ మీద ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉండాలి అని అంటే ఇలాంటివి చేసి ఉండొచ్చు ఆయన. కానీ ఆ చేసేటప్పుడు ఇంకా పకడ్బందీగా ఇవాళ పోయినాను కోర్టు వారు ఒక జడ్జిని ఇచ్చారు ఆయన గొప్ప చెప్పాను కాకుండా కాస్త ముందు వెనకలు జాగ్రత్తలు చూసుకోకపోతే ఒకసారి రివర్స్లో వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్లో ఈ మధ్య అంటే కొన్ని అనుమానాలు కూడా నాతో అంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా కొంతమందికి వాట్సాప్ చేసినప్పుడు అంటే ఈ క్వశ్చన్ అడిగితే బాగుంటున్నారు అంటే ఈ రోజున ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎగ్జాంపుల్ అంతకుముందు గతంలో 30-31 కేసులు జగన్ గారి పైన ఉన్నాయి, మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన కేసులన్నీ పోతాయి అనేది కూడా ఒకటి ఉంది. అంతకుముందు గతంలో కూడా ఇదే మీరు ఇంతకుముందు ప్రస్తావన తీసుకొచ్చారు, చంద్రబాబు గారిపై దర్యాప్తు ఎందుకు ఆగిపోయిందని ఇదే ఎస్క్యూబ్కి సంబంధించి తెల్లపల్లి గారిని రిక్వెస్ట్ చేస్తే ఒక ఇంటర్వ్యూ జేడీ గారిని మా ఎస్క్యూబ్ టీవీ కోసం చేశారు. ఆ రోజున అడిగినప్పుడు కూడా సరే ఆ సమాధానం దాంట్లో ఉంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే వారు వాళ్ళ కేసులన్నీ పోతాయి అని చెప్పి జనాల్లో ఉంది. మీరు దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు, ఎవరు ముఖ్యమంత్రి అయితే కేసులన్నీ ఎవరు అధికారంలో ఉంటే ఎవరు ముఖ్యమంత్రి అంటే అధికారంలో ఉంటారు, ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ మీద కేసులు లేకుండా పోతే కాదు. అక్కడ కొన్ని అంటే జనాల్లో పబ్లిక్ ఉన్నటువంటి అభిప్రాయం అది, వాడికి ఆ విసురుబడు ముఖ్యమంత్రిగా అక్కర్లేదండి. ఓ తెల్ల చొక్క వేసిన రాజకీయ నాయకుడి మీదకి మీకు నాకు అతనికి చాలా తేడా ఉంటుంది. మామూలు వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి ఎవరెక్కడ సర్టిఫ్ ఇన్స్పెక్టర్ వచ్చాడా లేదా అని అడగలిగిన పరిస్థితి ఉంటుందా? అదే రాజకీయ నాయకుడు ఎక్కడ మీ ఎస్పీ ఎక్కడున్నాడు అని అడుగుతాడు కదా. ఎక్కడో ముఖ్యమంత్రి దాకా ప్రధానమంత్రి దాకా పోకండి, మామూలు చోటా మోటా రాజకీయ నాయకులు కూడా ఆ రూబాబాను చేయగలుగుతారు కదా. ఆ తేడా మొదటి నుంచే ఉన్నమాట నిజం, మనమే ఇచ్చాం వాళ్ళకి ఆ రకమైన ప్రత్యేకతలు, ప్రత్యేక హోదాలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉందో లేదు కానీ రాజకీయ నాయకులకి అయితే ప్రత్యేక హోదాలు ఉన్నమాట వస్తాయి కదా. అప్పటిదాకా మామూలుగా జనంలో తిరిగిన వాడు వెనకాలకు వచ్చేసరికి మళ్ళీ 4 బ్లాక్ క్యాట్ కమాండర్స్ వచ్చి నిలబడతారు స్టన్ గన్ పెట్టుకొని. అప్పుడు లేని భద్రత ముఖ్యమంత్రి కాగానే ప్రధానమంత్రి కాగానే ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటిదాకా సామాన్యులుగా ఉన్నటువంటి జనం మధ్య తిరిగిన వాడు ఇవాళ జనానికి ఆయనకి మధ్య దూరం క్రియేట్ చేయడానికి వ్యవస్థలు అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ మోడీ గారు చాలా అలా తిరిగేవాడు. ఇవాళ ఆయన వెనకాల చూడండి, ఆయన దిగితే మనకు ఒక్కొక్కసారి చాలామంది రాజకీయ నాయకులను చూసినప్పుడు ఈయనకి హంగామా ఉందా అరెస్ట్ చేసి పట్టుకుపోతున్నారా అనిపించేటట్టుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ డ్రెస్సులు గీసులు మార్చారు కాబట్టి బ్లాక్ క్యాట్ కమాండర్స్లు చేతిలో స్టెన్ గన్లు సూట్ కేసులు చూసి బాగానే ఉందనుకుంటాం. కానీ మామూలు పోలీసులు ఒక ఇన్స్పెక్టర్లు కనపడ్డారు కాకి దస్తులేదు అరెస్ట్ చేశారనుకుంటాం అనుకుంటారు కదా. డెఫినెట్గా
ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు జగన్ గారి విషయంలో ఈయన ముఖ్యమంత్రి కాగానే ఆ కేసులన్నీ పోతాయి. ఏమండి, ఒక ప్రధానమంత్రిని పట్టుకోను, ఒక ముఖ్యమంత్రిని పట్టుకోను, కేసులు కొట్టేదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండాల్సిన అవసరం ఉందా? అప్పుడు ఒక ప్రధానమంత్రి ఉన్నాడు కదా, అప్పుడు కూడా పోయి నేను అయిపోయింది నీ వాంఛం ద్వారా అంటే వాళ్ళు వదిలేసేవాళ్ళేమో, ఎందుకు చేయలేదు? ఇది చెత్త లాజిక్ అండి ఇది. నేనైతే ఇప్పుడు మోడీ గారు ఆ మన్మోహన్ సింగ్ వదిలిపెట్టి మోడీ గారు వదిలిపెడతాడా కేసులు? కాబట్టి ఇవన్నీ కాదు, కానీ ఏంటంటే రాజకీయంగా పలుకుబడి ఇవాళ పార్లమెంట్లో అత్యధిక స్థానాలు సంపాదించిన 3వ పార్టీ కూర్చుంది పార్లమెంట్కి. ఇవాళ అది కదా ముఖ్యం. ఇవాళ ఇందిరాగాంధీ మీద ఎమర్జెన్సీలో ఎక్సర్సైజ్ అని చెప్పి షాక్ కమిషన్ వేసి 100,000 కేసులు పెట్టారు ఇందిరాగాంధీ మీద, సంజయ్ గాంధీ మీద. ఠకమని 2 ఏళ్ళలో వాడు అధికారం రాగానే షా ఎక్కడికి పోయిందో తెలియదు, కేసులు ఎక్కడికి పోయింది. అదే సార్ మరి నేను అన్నది ఇందాక, అదే నేను ఇందాక అడిగింది. కాబట్టి అదే ఇందాక అడిగింది. మనం వ్యవస్థలో మనం క్రియేట్ చేసుకున్న వ్యవస్థ ఇది. ఇక మనం ఏం చేయగలుగుతాం, చేయలేరు. ఒక్కసారి ప్రజల తీర్పు వస్తే అది గంగ నీళ్లు అంటారు సార్, ఇక అయిపోయింది శంకుతీర్థం అనమాట. ఓకే, ప్రజల తీర్పే, ప్రజల తీర్పే, ప్రజల తీర్పే, కోర్టులను కూడా దాటిపోయే పరిస్థితి అనమాట. అంతే కదా, ఒకసారి ప్రజలు ఎస్ అని ఒప్పుకుంటే, మా నాయకుడు అని ఒప్పుకుంటే ప్రజా తీర్పే అంతిమ తీర్పు అయిపోతుంది.